నమస్తే, వెల్కమ్ టు స్టడీ టైం. పినాకిల్ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ గురించి చెప్పాలంటే అపారమైన అనుభవం, అద్భుతమైన సంస్థాగత ఒప్పందాలు, అత్యధిక సంఖ్యలో ప్లేస్మెంట్స్, అత్యాధునిక విధానాలలో విద్యా బోధన, దాదాపు 12 దేశాల్లో ఇంటర్నేషనల్ ఇంటర్న్షిప్ ఫెసిలిటీస్, బ్రహ్మాండమైన సదుపాయాలు గల విశాలమైన క్యాంపస్ కలిగి తెలంగాణలో నెంబర్ 1 ర్యాంకును వరుసగా 4 సంవత్సరాల నుంచి కైవసం చేసుకున్న పినాకిల్ ఇన్స్టిట్యూషన్స్ ఇప్పుడు విద్యారంగంలో తమ ప్రతిభా పాఠవాన్ని ఎన్నో రంగాల వైపు విస్తరించుకొని పినాకిల్ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్గా రూపాంతరం చెంది విద్యారంగంలో అగ్రగామిగా దూసుకెళ్తోంది. ఆ సంస్థ డైరెక్టర్, ఎడ్యుకేషనలిస్ట్, ఎడ్యుకేషనల్ సైకాలజిస్ట్, న్యూట్రిషనిస్ట్ శ్రీమతి శ్రీదేవి ఏ రోజు గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీకు కంగ్రాచులేషన్స్. చాలా రోజుల తర్వాత మిమ్మల్ని ఇలా చూస్తున్నాము. సో 4 ఇయర్స్ నుంచి పినాకిల్ నెంబర్ 1గా రాణించడం అనేది మామూలు విషయం కాదు. మీరు తీసుకునేటటువంటి శ్రద్ధ మాకు చాలా తెలుసు. చాలా దగ్గరుండి స్టూడెంట్స్ విషయంలో కానివ్వండి, ఫ్యాకల్టీ విషయంలో మీరు ఎప్పటికప్పుడు చేంజెస్ చేస్తూనే ఉంటారు. మరి ఈ ఇయర్ ఎలాంటి మార్పు చేర్పులతో మీరు ముందుకొస్తున్నారు? TV5 చూస్తున్న చాలా మంది వ్యూవర్స్ పినాకిల్లో ఎలాంటి కోర్సులు ఇంట్రడ్యూస్ చేస్తున్నారని తెలుసుకోవాలని ఈగర్గా ఉన్నారు. ఏం చెప్తారు? థ్యాంక్ యూ ఫర్ ది ఇంట్రో. ఎస్, గత 4 సంవత్సరాలుగా పినాకిల్ నెంబర్ 1 ర్యాంక్ని రిటైన్ చేస్తూ వచ్చింది. అయితే ఎంతమందో స్టూడెంట్స్, వాళ్ళ పేరెంట్స్ మమ్మల్ని అడగడం జరిగింది, మీకున్నటువంటి అపారమైన అనుభవము, ఈ ఎక్స్పర్టీజ్ అయితే ఉంది, ఏదైతే ఉందో, ఒకే రంగానికి మీరు ఎందుకు పరిమితం చేస్తున్నారు, ఇతర రంగాల వైపు మీరు ఎందుకు చూడట్లేదు, ఆ విధంగా మీరు యూ కెన్ ఎక్స్పాండ్ యువర్ సెల్ఫ్ టు ది అదర్ కేటగిరీస్ కూడా కదా అని మమ్మల్ని గత కొద్ది కాలంగా అడుగుతూ ఉండడం జరిగింది. మరి వాళ్ళ విన్నపాన్ని, వాళ్ళ కోరికని, మా మీద పెట్టినటువంటి ఆ ట్రస్ట్ని, వాళ్ళ అవసరాన్ని అన్నింటినీ గుర్తుంచుకొని మా హోంవర్క్ మేము చేయడం జరిగింది. ఈ పాండమిక్ పరిస్థితుల్లో ఎలాంటి ప్రోగ్రామ్ మనం ఇన్వాల్వ్ మనము సపోర్ట్ చేస్తే, ఆర్ ఎలాంటి ప్రోగ్రామ్ మనం ముందుకు తీసుకొస్తే అది విద్యార్థులకి కేవలం అకాడమిక్ క్వాలిఫికేషనే కాకుండా వాళ్ళకి విద్యా ఉపాధి అవకాశాలు మెండుగా ఉండేటటువంటి కోర్స్ ఏది అని మేము చూడడం జరిగింది. తదనుగుణంగా 1-2 ప్రోగ్రామ్స్ మనము కేవలం హోటల్ మేనేజ్మెంట్ రంగానికి మాత్రమే పరిమితం కాకుండా లేటెస్ట్గా మంచి డిమాండ్ ఉన్నవి, ప్లస్ మనం డిమాండ్ క్రియేట్ చేయగలిగినవి, అండ్ పిల్లలకు ఒక బ్రహ్మాండమైనటువంటి ప్లాట్ఫామ్, అంటే బోత్ ఫర్ ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, 3 విధాలుగా కూడా చూసి మనము BBA కోర్స్ అయితేనేంటి, అలాగే BSc ఇన్ క్లినికల్ న్యూట్రిషన్ అయితేనేంటి, BCom కంప్యూటర్స్ అయితేనేంటి, ఇలాంటి కోర్సెస్ కూడా మనము హోటల్ మేనేజ్మెంట్ కోర్సెస్తో పాటు మనం ముందుకు తీసుకురావడం జరిగింది. అన్ని కోర్సులు కూడా ఉస్మానియా యూనివర్సిటీ నుంచి రికగ్నైజ్డ్ కోర్సెస్. సో ఈ ఇయర్ మనము వీ హ్యావ్ ఎక్స్పాండెడ్ అవర్ సెల్స్ టు ది అదర్ ప్రోగ్రామ్స్ అన్నమాట. యా మ్యామ్, సో చాలామంది బైపీసీ స్టూడెంట్స్ నీట్లో కనుక ద బెస్ట్ ర్యాంక్ రాకపోతే నిరుత్సాహపడే విద్యార్థులు చాలామంది ఉన్నారు. అలాంటి వారికి మీరు ఇంట్రడ్యూస్ చేస్తున్నటువంటి కోర్సులు ఏంటి? పైపెచ్చు మీరు చెప్తున్నారు కాబట్టి, యాజ్ ఎ న్యూట్రిషనిస్ట్ కాబట్టి మీ దగ్గర నుంచి చాలా విషయాలు మేము తెలుసుకోవచ్చు. కరోనా తర్వాత చాలామందికి హెల్త్ మీద అవేర్నెస్ పెరిగిపోయింది. సో ఇది కూడా పిల్లలకి చాలా ప్లస్ పాయింట్ అనొచ్చు. యా, డెఫినెట్లీ. ఎందుకంటే ఈ కరోనా పాండమిక్ అనేది ఏంటంటే మనందరికీ ఎన్నో రకాల పాఠాలు నేర్పించింది. మరి ముఖ్యంగా విద్యార్థులకు ఏంటంటే మూస పద్ధతిలో ఎవరో ఏదో కోర్స్ చేశారని మనం కూడా అదే చేసి ఫ్రీగా సీట్ వచ్చిందనో లేకపోతే ఇంకోటనో ఆ కోర్స్ చేసి దాంతో ఉపాధి అవకాశాలు లేకుండా ఇబ్బంది పడే బదులుగా ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కాలమాన పరిస్థితులని అనుగుణంగా మనం చేయగలిగినటువంటి కొత్త కోర్సులు ఏంటి, ఆ కొత్త కోర్సుల్లో నుంచి మనకి ఉపాధి అవకాశాలు ఎలా ఉంటాయి, జాబ్స్ ఎలా ఉంటాయి అన్నది తెలుసుకోవడం మోస్ట్ ఇంపార్టెంట్. దానికి అనుగుణంగానే మనం బీఎస్సీ ఇన్ క్లినికల్ న్యూట్రిషన్ అనేది మనం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ పర్టికులర్ పీరియడ్లో మంచి డిమాండ్ బాగా పెరిగి రాబోయే కాలం అంతా కూడా ఈ డిమాండ్ అలాగే ఉండేటటువంటి ఒక గుడ్ కోర్స్ బీఎస్సీ అప్లైడ్ న్యూట్రిషన్, ఐ మీన్ క్లినికల్ న్యూట్రిషన్ అని నేను చెప్తాను. సో మనం ఈసారి పినాకిల్ ఇన్స్టిట్యూట్లో వీఆర్ ఓపెన్ అప్ బీఎస్సీ క్లినికల్ న్యూట్రిషన్ మనము ఓపెన్ చేయడము జరిగింది. ఇది మరి ముఖ్యంగా ఏంటంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ మై డ్రీమ్స్ యాజ్ ఏ సైకాలజిస్ట్ అండ్ యాజ్ ఎ న్యూట్రిషనిస్ట్ ఆ రంగానికి బాగా కాంట్రిబ్యూట్ చేయాలి అని ఎప్పటి నుంచో మంచి డ్రీమ్ ఉండింది. సో దట్ హాస్ కమ్ ట్రూ అన్నమాట. సో బీఎస్సీ
మీరు కొత్తగా క్లినికల్ న్యూట్రిషన్ కోర్స్ ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, ఫీడ్బ్యాక్ ఎలా ఉంది మ్యామ్? అసలు ఈ పని ముందే చేయాల్సిందే అనుకుంటాను నేను, లేట్ అయింది అనుకుంటున్నాను. ఎస్ ఎస్, చాలా మంది విద్యార్థులు మరి ముఖ్యంగా మొన్న నీట్ రాశారు. నీట్ గురించి చాలా కష్టపడి చదివిన వాళ్ళు ఉంటారు, నేను కాదనను, కానీ రాసిన వాళ్ళందరికీ సీటు రాదు కదా. అలా అని ఏ కోర్స్ పడితే ఆ కోర్సు చేరితే, ఒకవేళ ఎంబీబీఎస్ రాని వాళ్ళు నెక్స్ట్ బెస్ట్ ఆప్షన్ ఏంటి అని డెఫినెట్గా చూస్తారు కాబట్టి, అలాంటి నెక్స్ట్ బెస్ట్ ఆప్షన్ అండ్ మెడికల్ ప్రొఫెషన్కి ఆల్మోస్ట్ ప్యారలల్గా మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి కోర్సు బీఎస్సీ క్లినికల్ న్యూట్రిషన్ అండ్ డయాటెటిక్స్ అనమాట. ఇది ఒక వండర్ఫుల్ ప్రోగ్రాము. అండ్ మీరు ప్రైవేట్ ప్రాక్టీస్ చేసుకోవడానికి కానీ, జాబ్ పరంగా కానీ, అన్ని విధాలుగా కూడా చాలా ఎక్సలెంట్ ప్రోగ్రాము. అండ్ అందుకనే మనం ఈ కోర్సు స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇంటర్మీడియట్ బైపీసీతో పాస్ అయిన విద్యార్థులు నీట్లో మంచి ర్యాంక్ రాకపోతే డిప్రెస్ అవ్వకండి. అద్భుతమైన ప్రోగ్రాము బీఎస్సీ క్లినికల్ న్యూట్రిషన్. అడ్మిషన్స్ ఇప్పుడు జరుగుతున్నాయి మనకి, దే కెన్ అప్రోచ్ అస్ ఫర్ అన్ అడ్మిషన్ అనమాట. సో మ్యామ్, బీఎస్సీ క్లినికల్ న్యూట్రిషన్ చేసే విద్యార్థులకి పెనాకిల్లో వచ్చేసి మరి ముఖ్యంగా ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి, అలాగే వాళ్ళకి ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉంటాయి? సో ఇక్కడ తెలుసుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, కోర్సులన్నీ మంచివేనమ్మా, కోర్సులు ఏవి చెడ్డ కోర్సులు ఉండవు. కాకపోతే ఆ కోర్సు చేసేటప్పుడు మనకున్నటువంటి మనకు వచ్చేటటువంటి ఇండస్ట్రీ రిలేటెడ్ ఎక్స్పోజర్ ఎలా ఉంది, అండ్ ఇన్డెప్త్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎలా ఉంది అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ న్యూట్రిషన్ ప్రోగ్రామ్స్ కూడా అలాంటిదే. ఏదో కేవలం యూనివర్సిటీ ఇచ్చేటటువంటి ఆ సిలబస్కి మాత్రమే మనం కట్టుబడి, కేవలం అది మాత్రమే చదువుకుని, ఏదో ఎగ్జామ్ వరకు మనం వెళ్ళి రాసుకుని ఆ సర్టిఫికేట్ తెచ్చుకున్నంత మాత్రాన న్యూట్రిషనిస్ట్గా కెరీర్ స్టార్ట్ చేయలేరు. ఇది నిజము, ఇది వాస్తవము. కాబట్టి మరి దానికంటే ఇంకా అడిషనల్గా ఏం కావాలి? సో దాంతో పాటుగా కావాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అదే మనం పినకల్లో ఇచ్చేటటువంటి ఈ క్లినికల్ న్యూట్రిషన్ ప్రోగ్రామ్కి మిగతా వాళ్ళకి ఉన్నటువంటి డిఫరెన్స్. నెంబర్ వన్ ఏంటంటే, ఒక హాస్పిటల్లో మనం న్యూట్రిషనిస్ట్గా వెళ్ళాలి అంటే మనకున్నటువంటి నాలెడ్జ్ ఏంటి, ఆ పేషెంట్ వాళ్ళని డాక్టర్తో సమానంగా మనం నమ్మి వాళ్ళ జీవితం మన చేతిలో పెట్టాలి అంటే మనకుండవలసినటువంటి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఏంటి అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. పెనకల్లో చదివే విద్యార్థులకి అటువంటి ఒక స్ట్రాంగ్ ప్రాక్టికల్ ప్లాట్ఫామ్ మనం ఇస్తున్నాము త్రూ ఇండస్ట్రీ లింకేజెస్. కేవలము ఏ పీజీకి వెళ్ళాకో మీరు ఇంటర్న్షిప్ చేయడం కాకుండా, పెనకల్లో చదివే విద్యార్థులకి మనం అటువంటి అద్భుతమైన ఇంటర్న్షిప్ ఫెసిలిటీస్ అయితేనేంటి, ఫీల్డ్ ట్రిప్స్ అయితేనేంటి, ఎక్స్క్లూజివ్ అండ్ ఎక్స్టెన్సివ్ వర్క్షాప్స్ అండ్ సెమినార్స్ అయితేనేంటి, ఇవన్నీ మనం ఇస్తున్నాం. రెండోది ఏంటంటే, మా కాలేజ్లో చదివే విద్యార్థులందరికీ 3 సంవత్సరాలు కూడా ఐడిఏ మెంబర్షిప్ అనేది కాలేజ్ తరఫు నుంచి మనం ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే పిల్లలకు ఒక ప్లాట్ఫామ్ ఇవ్వాలి మనం, ఆ ప్లాట్ఫామ్ నుంచి వాళ్ళు అనుకున్న ఎత్తుకు ఎదగగలగాలి. అలా ఎదగాలి అంటే ఆ ఎగిరే రెక్కలకి మనం బలం ఇవ్వాలి. ఆ బలము అంటే కేవలం పేపర్ క్వాలిఫికేషన్స్ కాదు, ఎక్స్పీరియన్స్ కూడా మనం ఇవ్వడానికి ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అబౌట్ అవర్ ప్రోగ్రామ్, ఎందుకు క్లినికల్ న్యూట్రిషన్ కోర్సు మాతోనే పిల్లల్లోనే చదవాలని నేను గట్టిగా చెప్తాను. ఎందుకు అంటే, బీఎస్సీ క్లినికల్ న్యూట్రిషన్ అయిపోయిన తర్వాత జాబ్ ఆపర్చునిటీస్ అనేవి చాలా లిమిటెడ్గా ఉంటాయి. ఎందుకంటే ఎంఎస్సీ వాళ్ళు వీళ్ళతో కాంపిటీషన్కి వస్తూ ఉంటారు కాబట్టి. కానీ పినకల్లో విద్యార్థులకు ఉన్న బ్రహ్మాండమైన ఇది ఏంటి అంటే, ఒక ఒక సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రికగ్నైజ్ అయినటువంటి ప్రాక్టికల్ డయాటెటిక్స్ డిప్లొమా కూడా మనము ఈ డిగ్రీతో పాటు కలిపి ఫైనల్ ఇయర్లో ఇవ్వడం జరుగుతుంది. మా దగ్గర ఇంకా ఫర్దర్ చదువుకోవాలనుకునే వాళ్ళకి 1 మోర్ ఇయర్ స్పెషలైజేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. స్పెషలైజేషన్ గైనకాలజీలో కానీ, డయాబెటాలజీలో కానీ, కార్డియాలజీలో కానీ, ఇలా రకరకాల స్పెషలైజేషన్స్ ఆఫర్ చేస్తున్నాము. ప్రతి స్పెషలైజేషన్ ప్రభుత్వం నుంచి రికగ్నైజ్డ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రికగ్నైజ్డ్. ప్రతి స్పెషలైజేషన్కి సెపరేట్ సర్టిఫికేషన్ అండ్ ఎగ్జామినేషన్ ఉంది. ఈ విధంగా కేవలము ఒక డిగ్రీ అనే సర్టిఫికేట్కి వాళ్ళని పరిమితం చేయకుండా వాళ్ళు సొంత ప్రాక్టీస్ స్టార్ట్ చేసుకోవడానికి, ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఇమీడియట్గా ప్రాక్టీస్ స్టార్ట్ చేయడానికి, ఎంఎస్సీ సీటు గురించి వెయిట్ చేయకుండా ఇమీడియట్గా వాళ్ళు స్టార్ట్ చేయడానికి కావాల్సినటువంటి మనం ఫర్దర్ అడిషనల్ ప్రోగ్రామ్స్ ఇవ్వడం మూలాన ఇట్ ఇస్ అన్ ఎక్సలెంట్ ప్రోగ్రామ్ ఇన్ పెనకల్. సో నీట్ రాలేదని దిగుడు పలకండి, దానికంటే అద్భుతమైన కెరియర్ మీరు సొంతం చేసుకోవచ్చు. యూ కెన్ జాయిన్ పెనకల్ ఫర్ 3 ఇయర్స్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ క్లినికల్ న్యూట్రిషన్ అండ్ యూ హ్యావ్ అడౌన్ డిప్లొమాస్ ఇస్తాం దాంట్లో నుంచి. ఫైనల్ ఇయర్లో ప్రతి స్టూడెంట్కి ఫ్రీగా కేవలం 65,000 రూపాయలు అయ్యేటటువంటి డిప్లొమా ప్రోగ్రామ్ మనము ఈ ఇయర్ పిల్లలకి, పాండమిక్ సందర్భంగా ఆర్థికంగా అందరూ చితికిపోయారు కాబట్టి ఆ ప్రోగ్రామ్ కంప్లీట్గా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. వావ్. అలాగే ఫస్ట్ ఇయర్లోనే పిల్లలకి మంచి కమ్యూనికేషన్ అవసరం కాబట్టి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ సహాయ సహకారాలతోటి పిల్లలకి 1 ఇయర్ లాంగ్ కమ్యూనికేషన్ ఇన్ ఇంగ్లీష్ విత్ ఇంటర్నేషనల్ రికగ్నైజ్డ్ సర్టిఫికేట్, అంటే వీళ్ళు రేపు పొద్దున ఏ ఇంగ్లీష్ స్పీకింగ్ యూనివర్సిటీకి కోర్స్ కోసం వెళ్ళినా అది చాలా మంచి అడిషనల్ క్వాలిఫికేషన్ అవుతుంది. ఈ విధంగా మనము అపార్ట్ ఫ్రమ్ ద రెగ్యులర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇలాంటి అడిషనల్ ప్రోగ్రామ్స్ మనం ఇవ్వడం మూలాన ఐ థింక్ దే షుడ్ లుక్ అట్ పినకల్.
సో వింటున్నారు కదా వ్యూస్, ఇంకా మీకు రకరకాల డౌట్స్ వస్తున్నాయి, ఫోన్ చేయలేకపోయాము, మేడంతో మాట్లాడలేకపోయాం అని ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదు. నెంబర్స్ నోట్ చేసుకోండి, స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్నాయి. ప్రోగ్రామ్ తర్వాత కాల్ చేస్తే ఇంకా ఎలాంటి ఆఫర్ చేస్తున్నారు పెనాకిల్లో అనేటివి డీటెయిల్గా తెలుసుకునే ఛాన్స్ ఉంది. సో మ్యామ్, దిస్ ఇయర్ మేము విన్నాం పెనాకిల్లో బీబీఏ కోర్స్ కూడా ఆఫర్ చేస్తున్నారని విన్నాము. సో ఈ కోర్సు పెనాకిల్లో చేయాలి అని ఒక మంచి రెప్యుటేషన్ అయితే ఆల్రెడీ వచ్చేసేసింది, ఎలా సాధ్యం అంటారు, అసలు ఏంటి దీని వెనకాల? యా, సో యాజ్ ఐ టోల్డ్ యూ, వీఆర్ వెరీ ఫోకస్డ్ అమ్మా. వీ డో నాట్ వాంట్ టు లిమిట్ అవర్ సెల్స్ టు పేపర్ క్వాలిఫికేషన్స్. కేవలము డిగ్రీలనే లిమిటెడ్ క్వాలిఫికేషన్ మీద మనం ఫోకస్ అవ్వము. నేను ఇందాక చెప్పాను, ఈ పాండమిక్ టైంలో మేము బాగా హోంవర్క్ చేసాము, ఎలాంటి క్వాలిఫికేషన్ అయితే పిల్లలకి ఒక మంచి లాంచ్ ప్యాడ్ మనం క్రియేట్ చేయగలము అని. దానికి అనుగుణంగానే మనం సెకండ్ ప్రోగ్రామ్ బీబీఏ అనేది ఇంట్రడ్యూస్ చేయడం స్టార్ట్ అయింది. బీబీఏ నేను కనిపెట్టిన ప్రోగ్రామ్ ఏమీ కాదు, మేమే మొట్టమొదటిసారి పెడుతున్న విషయమూ కాదు. కాకపోతే మేమే మొట్టమొదటిసారి బీబీఏతో పాటు ప్రవేశపెడుతున్న అడాన్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో పిల్లలకి ఒక గ్లోబల్ రికగ్నిషన్ ఇవ్వడమే కాకుండా బ్రహ్మాండమైన లాంచ్ ప్రైడ్ మనం క్రియేట్ చేస్తున్నాం అన్నమాట. సో విద్యతో పాటు వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఈ మూడింటికి అవకాశం ఉండే క్వాలిఫికేషన్ పిల్లలకి ఎలాంటి అడ్వర్స్ సిచ్యువేషన్ అయినా వాళ్ళు ఫేస్ చేయడానికి కావాల్సినటువంటి ఆ ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తుంది. అది మనం దృష్టిలో పెట్టుకొని బీబీఏ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ బీబీఏ మనం చేసే ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, నభూతో నా భవిష్యత్తే అన్నట్టుగా మనకి తెలంగాణలో ఇంతకు ముందు ఎప్పుడు లేనటువంటి క్వాలిఫికేషన్స్ దాంతోపాటు మనం యాడ్ చేసి పిల్లలకి ఒక బ్రహ్మాండమైన ప్రోగ్రామ్ క్రియేట్ చేయడం జరుగుతుంది. మోస్ట్లీ ఏంటి అంటే, రేపు పొద్దున ఒక ఉద్యోగం కావాలన్నా లేదా సొంతగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అన్నా కేవలము ఆ డిగ్రీ అనే కాగితం సరిపోదు అనేది అందరూ యాక్సెప్ట్ చేయవలసిన విషయమే. మరి కావాల్సింది ఏంటి అంటే అవన్నీ లిస్ట్అవుట్ చేసుకుని మనము వాటి మీద ఎక్స్టెన్సివ్ హోంవర్క్ చేసి అన్నిటికీ నేషనల్ లెవెల్లో పర్మిషన్స్ తీసుకుని ప్రతి యాడ్ఆన్ క్వాలిఫికేషన్ ఈజ్ అ క్వాలిఫికేషన్ ఇన్ ఇట్ సెల్ఫ్. దాదాపు 100,000 రూపాయల పైన విలువ చేసేటటువంటి క్వాలిఫికేషన్స్ మనము బీబీఏ పిల్లలకి బీబీఏ డిగ్రీతో పాటుగా మనము ఎవ్రీ సెమిస్టర్ మనం ఆఫర్ చేయడం జరుగుతుంది. సో ఆ విధంగా బీబీఏ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోగ్రామ్స్ ఇన్ పినకిల్ అన్నమాట. సో ఇందాక మీరు మాటల్లో ఎంటర్ప్రెన్యూర్ సెల్ గురించి చెప్పారు. ఈ బిజినెస్ చేయాలి అంటే డబ్బులు చాలామందికి అవసరం మ్యామ్. బీబీఏ అనేది చదువుకున్నంత ఈజీ కాదు, మీరు చెప్పారు ఓన్లీ డిగ్రీ ఉంటేనే సరిపోదు, దానికి లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ కూడా ఉండాలి, ఆ తెలివితేటలు కూడా సొంతమై ఉండాలి. సో అసలు ఇలాంటి విద్యార్థులకి మీరు ఎలాంటి సపోర్ట్ ఇస్తారు, మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి? ఇట్స్ ఎ వెరీ వండర్ఫుల్ క్వశ్చన్ అమ్మా. చాలామంది మేము ఎప్పుడైతే ఆంటర్ప్రినార్ సెల్ అంటామో వెంటనే పేరెంట్స్ పిల్లలు ఏమంటారంటే, ఎక్కడ బిజినెస్ చేస్తామండి, మా పిల్లలు ఎక్కడ చేయగలుగుతారు, ఆ డబ్బులు ఎవరిస్తారు, అంత డబ్బు మేము పెట్టుకోలేము, దానికి ఆస్తులు ఉండాలి, పరపతి ఉండాలి, మనతో కాదు అనేసుకుంటారు. ఎందుకంటే వ్యాపారం మనం చేయలేము అని. కానీ ఒకప్పటి పరిస్థితికి ఇప్పుడు పరిస్థితికి చాలా వేరియేషన్ ఉంది. ఒకప్పుడు డబ్బు ఉంటేనే వ్యాపారం చేయగలము, పరపతి ఉంటే వ్యాపారం చేయగలము, ఎన్నో సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంటే వ్యాపారం చేయగలము, లేకపోతే పరపతున్న తల్లిదండ్రుల సపోర్ట్ ఉంటేనే మనం వ్యాపారం చేయగలము, కుటుంబ నేపథ్యం ఉండాలి, ఇలాంటివన్నీ మనకి ఆలోచనలు ఉండేవి. ఈ రోజు పరిస్థితి అది కాదు. ఈ రోజు మీకుండేటటువంటి ఆలోచనే మీ పెట్టుబడి. ఐడియా ఈజ్ యువర్ ఇన్వెస్ట్మెంట్, ఇన్నోవేషన్ ఈజ్ యువర్ ఇన్వెస్ట్మెంట్. ఒక వ్యాపారాన్ని సృష్టించగలిగినటువంటి అద్భుతమైన ఆలోచన మీ పిల్లలకి వస్తేనే ఆలోచనే బిజినెస్ కింద మనం మార్చుకోవచ్చు. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మా టైంలో మేము టాక్సీ బుక్ చేసుకోవాలంటే టాక్సీ స్టాండ్కి వెళ్ళి బుక్ చేసుకునేవాళ్ళం. కానీ ఈరోజు పరిస్థితి ఏంటి, కాల్ టాక్సీ సర్వీస్ వచ్చేసింది. అండ్ ఇంకోటి ఏంటి, ఓ టాక్సీలు పెట్టాలంటే ఒకళ్ళు 2-3 కొన్ని లక్షలు పెట్టి టాక్సీలు కొనుక్కుని నడిపేవాళ్ళు, ట్రాన్స్పోర్ట్ బిజినెస్ అంటే. ఈరోజు ఏంటి, ఒక టాక్సీ కూడా కొనకుండా, ఒక్క టాక్సీ మీద కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా కొన్ని వేల టాక్సీస్ని దగ్గర తీసుకొచ్చి ఒక కాల్ క్యాబ్ సర్వీస్ ఈరోజు వచ్చేసింది. ఊబర్ ఓలా మోడల్స్ను తీసుకుంటే దే హ్యావ్ క్రియేటెడ్ న్యూ, అంటే ఇట్స్ ఆల్ జనరేటెడ్ ఫ్రమ్ ఎన్ ఐడియా అన్నమాట. ఇప్పుడు హోటల్ రంగంలో ఒక హోటల్ కట్టాలి అంటే కొన్ని కోట్ల రూపాయలు కావాలి, ఒక రూమ్ మనం అక్కడ కావాలి అనుకుంటే ఇట్స్ ఆల్ ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్. కానీ ఈ రోజు ఏంటంటే, ఒక హోటల్ కూడా కట్టకుండా కొన్ని వేలు లక్షల రూమ్స్ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి ఓయో హోటల్స్ ఈరోజు బ్రహ్మాండమైన బిజినెస్ మోడల్కి తెర తీశారు. వీళ్ళందరూ చేసిన వాళ్ళు ఎవరు, వీళ్ళు ఆగర్భ శ్రీమంతుల పిల్లలేం కాదు, సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు. వీళ్ళకి ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది, బిజినెస్ ఆలోచన నుంచి వచ్చింది. ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది, వాళ్ళు నేర్చుకునేటటువంటి వాళ్ళ ప్లాట్ఫామ్
హోమ్ క్రియేషన్ మీద ఉంది. సో సంస్థ విద్యా సంస్థలు ఎన్నుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. వెన్ యూ గెట్ ఇన్ టు ద రైట్ ఆర్గనైజేషన్, రైట్ ఎక్స్పోజర్ అండ్ రైట్ ట్రైనింగ్ ఏమవుతుందంటే ఆ సీడింగ్ ఆఫ్ థాట్స్ జరుగుతుంది. పినకల్లో జరిగేటటువంటి అద్భుతమైన క్రియ అదే. అటువంటి ఆలోచనలకి ఊతం ఇస్తాం. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మన దగ్గర చాలా మంచి సెట్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఉన్నారు. మీకు మంచి ఆలోచనలు ఉంటే పిల్లలు కమ్ ఫార్వర్డ్, మేము ఇన్వెస్ట్ చేస్తామని. మనకే కదమ్మా ప్రపంచమంతా కూడా హైదరాబాద్ని చూస్తుంది. దేర్ ఆర్ సో మెనీ ఏంజల్ ఇన్వెస్టర్స్. ఈరోజు చిన్న చిన్న పిల్లలు వ్యాపారవేత్తలు అయిపోతున్నారు. వీళ్ళందరికీ ఇటువంటి బ్యాక్గ్రౌండ్ కావాలి అంటే అటువంటి కాలేజ్, అటువంటి ఐడియాస్ క్రియేట్ చేసేటటువంటి ప్లాట్ఫామ్ కావాలి. దట్ ఈస్ హౌ వీఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ది అదర్ కాలేజెస్ అన్నమాట. అందుకనే స్టార్ట్ అవ్వగానే వీ హ్యావ్ అవర్ ఓన్ నేమ్ ఇన్ ద ఇండస్ట్రీ. సో అందుకే తెలంగాణలోనే ఫస్ట్ టైం బీబీఏ కోర్స్ కంప్లీట్ చేసినటువంటి స్టూడెంట్స్కి ఇంటర్నేషనల్ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ పెనాకిల్లో కల్పిస్తారని చాలా వింటూ ఉంటాము. ఈరోజు మీ మాటల్లో వినడము, దాని వెనకాల ఏంటి ఆ హార్డ్ వర్క్, ఎలా మీరు మోటివేట్ చేస్తారు అని విన్న తర్వాత మ్యామ్ నాకు ఒక డౌట్ వచ్చింది. ఇప్పుడు బీబీఏ కోర్స్ కంప్లీట్ చేసిన పిల్లలకి అపారమైన తెలివితేటలు ఉన్నాయి, బట్ బ్యాంక్ లోన్స్ ఎలా తీసుకోవాలి ఏంటి, దీని గురించి కూడా మీరు వెనక నుంచి ఫీడ్బ్యాక్ ఇస్తారు. డెఫినెట్లీ వీ హ్యావ్ ఆల్ దోస్ సిస్టమ్స్ ఇన్ ప్లేస్ అమ్మా. అందుకే నేను చెప్తాను కదా, మీరు ఎలాంటి విద్యా సంస్థలో మీ పిల్లల్ని చదివిస్తారు అనేది చాలా ముఖ్యము. కోర్సులు అన్ని దగ్గర ఆఫర్ ఉంటాయి. నేను చెప్పే బీబీఏ కోర్సు గవర్నమెంట్ కాలేజ్లో అతి తక్కువ ఫీజుతో చదువుకోవచ్చు, దోస్తు కాలేజ్లో 18,000 నుంచి 22,000 చదువుకోవచ్చు, నాన్ దోస్తు విద్యా సంస్థలు మాలాంటి విద్యా సంస్థల్లో చదవాలి అంటే 1,00,000 నుంచి 2,00,000 వరకు సంవత్సరానికి ఫీజు ఉంది. అయితే డిఫరెన్స్ ఏంటి, తేడా ఏంటి? సో కేవలం ఆ డిగ్రీ అనే సర్టిఫికేట్తో చాలు అనుకుంటే మీరు పక్కింట్లో కాలేజ్ ఉందనో లేకపోతే తక్కువ ఫీజు ఉందనో సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ మీ బిడ్డ భవిష్యత్తు మీకు ఇంపార్టెంట్ అయినప్పుడు, ఒక ప్లాట్ఫామ్ మీకు కావాలన్నప్పుడు మాత్రం మంచి విద్యా సంస్థని ఎన్నుకోవడం చాలా 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 ఇంపార్టెంట్ అను. సో ఈ బ్యాంక్ లోన్స్ గురించి నువ్వు మాట్లాడావు కాబట్టి పినకల్ విద్యా సంస్థలు వాటి రెప్యుటేషన్ మూలాన వీఆర్ ఇన్ టైఅప్ విత్ మెనీ ఎన్ఎఫ్బిసీస్. సో మా పిల్లలకి ఎడ్యుకేషన్ లోన్ అంత, ఎడ్యుకేషన్కి అయ్యే ఖర్చు అంతా వాళ్ళు ఎడ్యుకేషన్ లోన్ కింద తీసుకోవచ్చు. పాండమిక్ స్పెషల్గా మేము ఏం చేస్తున్నామంటే ఫస్ట్ ఇయర్ పిల్లలకి ఇంట్రెస్ట్ ఫ్రీ అండ్ సెక్యూరిటీ ఫ్రీ ఎడ్యుకేషన్ లోన్ అరేంజ్ చేయడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న విద్యార్థులు ఎటువంటి సెక్యూరిటీ చూపించక్కర్లేదు, అలాగే వాళ్ళు ఎటువంటి ఇంట్రెస్ట్ కట్టక్కర్లేదు. ఈక్వల్ ఈఎంఐస్తో సులభ వాయిదా పద్ధతిలో వాళ్ళ ఫీజు వాళ్ళు పే చేసుకోవచ్చు అన్నమాట. సో నేనేమంటానంటే సెలెక్షన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఆ ప్లాట్ఫామ్ క్రియేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. పెనికల్ని చూసుకున్నాం అనుకోమా, ఇప్పుడు ద కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ వీ గివ్, ద ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఈజ్ కాల్డ్ సిఆర్పి, అంటే కార్పొరేట్ రెడీనెస్ ప్రోగ్రామ్. మీరు కార్పొరేట్లోకి మీరు వెళ్ళాలి అనుకునేప్పుడు, ఉద్యోగం మాకు అక్కర్లేదు, ఒక కార్పొరేట్ వరల్డ్లో మేనేజర్స్గా మనం స్టార్ట్ అవ్వాలి అంటే ఆ కార్పొరేట్ కల్చర్ ఏంటి, అక్కడ ఆపర్చునిటీస్ ఏంటి, ఆ కార్పొరేట్ కల్చర్ని సొంతం చేసుకోవడానికి కావాల్సిన పర్సనాలిటీ ఏంటి, ఎలా ఉండాలి, ఇదంతా కూడా ఇట్ ఈస్ డిఫరెంట్ సబ్జెక్ట్ అనమాట. అది మనము ఒక ప్రోగ్రామ్ లాగా పిల్లలకి ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. సో ఒక ప్రోగ్రామ్ లాగా పిల్లల్ని ఇంట్రడ్యూస్ చేయాలంటే అంతటి అపారమైన అనుభవం ఉన్న ఫ్యాకల్టీ కూడా మీ దగ్గర ఉండేవారు. డెఫినెట్గా. అండ్ ద సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ వీఆర్ డూయింగ్ ఈస్ అవర్ సెకండ్ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఈస్ కాల్డ్ ISEP, అంటే ఇంటెన్సివ్ స్కిల్ ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రామ్. అంటే రకరకాల స్కిల్స్ కావాలి. ఇఫ్ యూ వాంట్ బి ఏ మేనేజర్ మీకు లీడర్షిప్ స్కిల్స్ ఉండాలి, మేనేజ్మెంట్ స్కిల్స్ ఉండాలి, నెగోసియేషన్ స్కిల్స్ ఉండాలి, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి. ఇవన్నీ కావాలి అంటే ఆ స్కిల్స్ అన్ని మీలో డెవలప్ చేయాలి. అవి సిలబస్లో భాగంగా రావు, వాటిని మనం ప్రత్యేకంగా నేర్చుకొని వాటిని మాస్టర్ చేసుకోవాల్సి వస్తుంది. సో అవన్నీ కూడా మనం ఒక ప్రత్యేకమైన ప్యాకేజ్గా పిల్లలకి ఇస్తున్నాం. అలాగే టీచింగ్ మెథడాలజీ. సో ఆల్ అవర్ టీచింగ్ మెథడాలజీస్ ఆర్ స్టూడెంట్ సెంటర్డ్ అండ్ వెరీ మోడర్న్ పెడగాగికల్ మెథడ్స్. మా పెడగాలజీ ఏంటంటే ఎంత మోడర్న్ అండ్ స్టూడెంట్ సెంటర్డ్ అంటే ఒక ఆర్డినరీ స్టూడెంట్లో నుంచి కూడా ద బెస్ట్ని మేము బయటికి తీసే ప్రయత్నం పూర్తిగా చేస్తున్నాము. సో ఒక ఎనీబడీని సంబడిగా క్రియేట్ చేస్తున్నాము అనమాట. సో దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అండ్ వాట్ ఐ వుడ్ లైక్ టు టెల్ ఈస్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ తెలంగాణలోనే ప్రప్రథమంగా బీబీఏ చదువుతున్న విద్యార్థులకి ఇంటర్నేషనల్ ఇంటర్న్షిప్, 5 దేశాల్లో ఇంటర్నేషనల్ ఇంటర్న్షిప్ ఇన్ వేరియస్ ఫీల్డ్స్, అది హెచ్ఆర్ కావచ్చు, ఫినాన్స్ కావచ్చు, యూనో అకౌంటింగ్ కావచ్చు, ఆర్ ఇట్ కెన్ బి సేల్స్ అండ్ మార్కెటింగ్ కావచ్చు, ఇందులో ఏవైనా రెండిట్లో కావచ్చు, ఈ విధమైన డిఫరెంట్ కాంబినేషన్స్ తోటి మనము ఇంటర్నేషనల్ ఇంటర్న్షిప్ కూడా పిల్లలకి మనము క్రియేట్ చేయగలుగుతున్నాం. ఇంతవరకు ఏంటంటే పినకల్ విద్యా సంస్థలు అనగానే హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్కి దాదాపు 12 దేశాల్లో మనం ఇంటర్న్షిప్ ఫెసిలిటీస్ ఆర్గనైజ్ చేస్తాము అని ఒక నేషన్ వైజ్ రికగ్నిషన్ మనకి ఉంది. బెస్ట్ ఇమర్జింగ్ కాలేజ్ ఇన్ ఇండియా అని అవార్డు కూడా దానికి మనకి ఇచ్చారు. అందులో భాగంగానే ఈసారి మనము బీబీఏ స్టూడెంట్స్కి ఇంతకు ముందు ఎప్పుడూ లేని విధంగా 5 దేశాల్లో ఇంటర్న్షిప్ ఫెసిలిటీస్ కూడా ఆర్గనైజ్ చేస్తున్నాము.
మేడం, పినాకిల్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలని ఈ ప్రోగ్రామ్ చూసిన చాలా మందిలో ఉండి ఉండొచ్చు. అసలు ఎక్కడ ఉంది పినాకిల్, ఏంటి దాని యొక్క డీటెయిల్స్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సో పినాకిల్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అనేది అమ్మా, ఇది ఒక సంస్థ కాదు, ఇవి 4 డిగ్రీ కాలేజీలు, అన్నీ కూడా ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధమే. సో 3 క్యాంపస్లుగా రన్ చేస్తున్నాం వీటిని. సో యూ హ్యావ్ 2 క్యాంపసెస్ ఇన్ మూసాపేట్, ఒక క్యాంపస్ వచ్చేసి మనకి అమీర్పేట్లో ఉంది. సో మా దగ్గర అడ్మిషన్ తీసుకోవాలనుకునే వాళ్ళు మీ యూ కెన్ సెర్చ్ ఎస్ అవుట్ ఇన్ ది గూగుల్. ఈజీగా మా విద్యాసంస్థల అడ్రస్లు, మా వెబ్సైట్లు అన్నీ ఉంటాయి, చూసుకుని యూ కెన్ కమ్ టు ద కాలేజ్ అండ్ దెన్ డిస్కస్ విత్ అస్ ఫర్ యువర్ అడ్మిషన్ నీడ్స్ అన్నమాట. మేడం, మీరు బీబీఏ గురించి చెప్తున్నారు కదా, ఈ కోర్స్ అమ్మాయిలు తీసుకుంటే ఫ్యూచర్ ఎలా ఉంటుంది? ఓ, మా దగ్గర ఏ కోర్స్ అమ్మాయిలు తీసుకున్నా రాణులు, ఆడవాళ్ళు అమ్మాయిలు మహారాణులు, వాళ్ళు ఎక్కడైనా సక్సెస్ఫుల్లే. అది మా దగ్గర హోటల్ మేనేజ్మెంట్ చేసినా, లేకపోతే న్యూట్రిషన్ కోర్స్ చేసినా, బీబీఏ చేసినా, బ్రహ్మాండమైన ప్లాట్ఫామ్స్ మనం వాళ్ళకి క్రియేట్ చేస్తున్నాం. పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అయితేనేంటి, కమ్యూనికేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అయితేనేంటి, ఇవన్నీ మనము బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేస్తున్నాం. కాబట్టి అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలకి ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇన్ఫాక్ట్ పినాకిల్ విద్యా సంస్థల్లో ఆడపిల్లల సంఖ్య చాలా ఎక్కువ. సో ఇట్ డస్ గ్రేట్ బెనిఫిట్ టు దెమ్ అన్నమాట. ఓకే, పినాకిల్లో జాయిన్ అవ్వాలి అంటే ఎందుకు అని అంటారు, ఏంటి ప్రత్యేకతలు? ఇప్పటి వరకు మీరు చెప్పారు ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్ అయితేనేమి, కరికులంలో అయితేనేమి, ప్రతి ఒక్క దాంట్లో మేము ఎప్పటికప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుంటామని. ఈ రోజుల్లో ఇన్స్టిట్యూషన్స్ చాలా పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. మీరే చెప్తున్నారు ద బెస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి, అది మనం ఎక్కడైనా అక్కడ జాయిన్ అవ్వచ్చు, చదువుకోవచ్చు, ఇంతకంటే తక్కువ ఖర్చుతో కూడా మన ఎడ్యుకేషన్ కంప్లీట్ అవ్వ, బట్ ఎడ్యుకేషన్ ఒకటే సరిపోదు, దానికి కావాల్సిన అన్ని. ఏంటి పినాకిల్ గురించి మాకు తెలియని, మీకు తెలిసినవి మా వ్యూయర్స్కి ఒకసారి షేర్ చేయండి. డెఫినెట్లీ, ఏంటంటే అమ్మా, యాజ్ ఐ టోల్డ్ యూ, కోర్సెస్ ఏవి చెడ్డవి ఉండవు, కోర్సెస్ ఏవి పనికిరాని ఉండవు. కానీ మీరు చాలా ఊహించని ఎత్తుకు ఎదగాలి అంటే సరైన విద్యాసంస్థను ఎన్నుకోవడం చాలా ఇంపార్టెంట్ అండ్ సరైన గుర్తింపు కలిగినటువంటి విద్యాసంస్థను ఎన్నుకోవడం ఇంకా చాలా ఇంపార్టెంట్. పెద్ద సంస్థలతోటి అసోసియేట్ అయినప్పుడు పెద్ద కంపెనీస్ తోటి మనకి అవకాశం ఉంటుంది. పినాకిల్లో ఉండే ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెల్ ఏదైతే ఉందో, దాదాపు 500 కంపెనీస్ తోటి మాకు సంస్థాగత ఒప్పందాలు ఉండడం మూలాన అన్ని కేటగిరీస్ ఆఫ్ కంపెనీస్, అవి హోటల్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, మల్టీనేషనల్ కంపెనీస్ కావచ్చు, ప్రొడక్షన్ సైడ్ కావచ్చు, హెచ్ఆర్ సైడ్ కావచ్చు, మార్కెటింగ్ సైడ్ కావచ్చు, అన్ని రకాల ఇండస్ట్రీస్, అన్ని రకాల డిపార్ట్మెంట్స్ తోటి ఈ మాకు మంచి సంస్థాగత ఒప్పందాలు ఉండడం మూలాన బ్రహ్మాండమైన క్యాంపస్ సెలక్షన్ ప్రోగ్రామ్స్ మనం ఆర్గనైజ్ చేయగలము. ఒక సపరేట్ డిపార్ట్మెంట్ దాని మీద ఫంక్షన్ చేస్తుంది, దట్ ఈస్ వన్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి స్టూడెంట్ సెంట్రిక్ పెడగాలజీ, ఎందుకంటే పిల్లలకి చదువు చెప్పే విధానము, వాళ్ళకి ఏ విధంగా వాళ్ళలోంచి బెస్ట్ తీసుకురాగలము అనేది ఒక సీనియర్ సైకాలజిస్ట్గా, ఒక న్యూట్రిషనిస్ట్గా నా ఎక్స్పీరియన్స్, నా గురువుల ఎక్స్పీరియన్స్ అన్నీ తీసి మేము స్పెషల్ పెడగాజికల్ మెథడ్స్ పెట్టడం మూలాన పిల్లల్లో మంచి భవిష్యత్తు మేము చూపించగలుగుతున్నాం, మంచి టాలెంట్ మనం చూపించగలుగుతున్నాం. ఇక పినాకిల్ విద్యాసంస్థలకు వస్తే స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, దాదాపు 70,000 SFTలో క్యాంపస్ ఉంది మాది అండ్ స్టెండ్ సెంట్రలీ లొకేటెడ్ అండ్ సంస్థాగత ఒప్పందాలు ఆల్రెడీ మీకు నేను చెప్పాను. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద థింగ్. అండ్ ఎవరికి లేని కొన్ని ప్రత్యేకతలు మాకున్నాయి. 1 ఏంటంటే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ట్రైనింగ్, ఇదే ట్రైనింగ్ చేయాలి అంటే 10,000 రూపాయలు ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుంది. అదే మన పిల్లలకి మనం ఫ్రీగా ఇస్తున్నాం. ఈ సర్టిఫికేషన్ ప్రపంచమంతా వ్యాలిడ్, ఇట్స్ వ్యాలిడ్ వరల్డ్ ఓవర్ అన్నమాట. సో మీరు రేపొద్దున కొన్ని మల్టీనేషనల్ కంపెనీస్లో మీరు జాబ్ కావాలంటే బేసిక్గా మీకు ఆ క్వాలిఫికేషన్ ఉందా లేదా అని అడుగుతారు. తెలుగు మీడియం పిల్లలు అయితే మరీ భయపడుతూ ఉంటారు, మీ దగ్గర ముందే జాయిన్ అయిపోవడం వల్ల కమ్యూనికేషన్ స్కిల్స్ని వాళ్ళు సొంతం చేసుకోవచ్చు, ఇంకా భయపడాల్సిన అవసరం ఏమి ఉండదు. అలాగే మన ఆంటర్ప్రినార్ సెల్, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ అనమాట. సో మనము కేవలము ఉద్యోగస్తులనే కాకుండా ఎప్పుడైతే వ్యాపారవేత్తల్ని మనం జనరేట్ చేస్తామో, కొన్ని 100 ఉద్యోగస్తుల్ని కూడా ఆటోమేటిక్ మనం జనరేట్ చేస్తాము. ఆర్థికాభివృద్ధి అయితే ఏంటి, దేశాభివృద్ధి అయితే ఏంటి, వాళ్ళ కుటుంబాభివృద్ధి అయితే ఏంటి, అన్నీ కూడా దే ఆర్ ఆల్ లింక్డ్ టు వన్ అనదర్ అనమాట. అండ్ యూ నీడ్ దట్ ప్లాట్ఫామ్ అండ్ పినాకిల్ ఈజ్ సచ్ ప్లాట్ఫామ్. ఈవెన్ మా హోటల్ మేనేజ్మెంట్ కోర్సెస్ కూడా చాలా పాపులర్, 22 సంవత్సరాల అనుభవం హోటల్ మేనేజ్మెంట్ ఫీల్డ్లో, 12 దేశాల్లో మేము ఇంటర్న్షిప్ ఇస్తున్నాము. దాదాపు 2 దేశాల్లో మీ పిల్లలు మిమ్మల్ని గుర్తుపడుతూనే ఉంటారు. పినాకిల్ అనగానే హోటల్ మేనేజ్మెంట్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన, బట్ ఈ ఇయర్ మీరు ఇంట్రొడ్యూస్ చేస్తున్న కోర్సులు సక్సెస్ఫుల్గా రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ మీరు స్వతహాగా ఒక న్యూట్రిషనిస్ట్ కాబట్టి ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ కోర్స్ అనేది చాలా బ్రహ్మాండంగా దూసుకుపోతున్న కోర్స్ ఇంట్రడ్యూస్ చేశారు. పైపేచు పినాకిల్లో జాయిన్ అయిన స్టూడెంట్స్, విదేశాల్లో ఇటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మీ స్టూడెంట్స్ ఈ ప్రోగ్రామ్ చూస్తున్నట్లయితే వాళ్ళకు మీరు ఇచ్చేటటువంటి మెసేజ్?
యా పినకిల్ ఈజ్ ఆల్వేస్ దేర్ టు సపోర్ట్ దెమ్ అండి. మాకు మా అల్యూమినై సెల్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఇది ఎప్పటికెప్పటికీ మాతోటి అనుబంధం. కేవలం మా చదువుకున్న 3 ఏళ్ళు లేకపోతే 4 ఏళ్ళు కాదు, డిగ్రీ చదవడానికి అవకాశం లేని వాళ్ళు, డిప్లొమాలు చేయాలనుకునే వాళ్ళు కూడా మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. న్యూట్రిషన్ రంగంలో మరి ముఖ్యంగా మీరు ఆల్రెడీ బీఎస్సీ న్యూట్రిషన్ చేసి లేదా ఎంఎస్సీ న్యూట్రిషన్ చేసి మీకు సబ్జెక్ట్ మీద గ్రిప్ లేని కారణంగా ఉద్యోగం రానట్లయితే మీరు మా దగ్గర డిప్లొమా అండ్ అడ్వాన్స్డ్ డిప్లొమాలో మీరు జాయిన్ అవ్వచ్చు, లేదా డిప్లొమా అండ్ డయాబెటాలజీలో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. రకరకాల ప్రోగ్రామ్స్ మేము ఆఫర్ చేస్తున్నాము. సో కాలేజ్కి వచ్చి కౌన్సిలింగ్ తీసుకుని మీకు అనుగుణమైన కోర్సులో మీరు జాయిన్ అవ్వచ్చు. సో అది హోటల్ మేనేజ్మెంట్ కావచ్చు, బీబీఏ కావచ్చు, బీకామ్ కంప్యూటర్స్ కావచ్చు, బీసీఏ కావచ్చు, బీఎస్సీ క్లినికల్ న్యూట్రిషన్ కావచ్చు, ఇవన్నీ కోర్సులు పినకల్లో ఆఫర్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. చాలా రోజుల తర్వాత అవైలబుల్ సబ్జెక్ట్ చెప్పారు, మాకు తెలియని విషయాలని మీరు షేర్ చేసుకున్నారు. పినాకల్ గురించే కాకుండా ఏది బెస్ట్, ఏ కోర్స్ చేయాలి అని క్లియర్గా క్లారిటీ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. సో శ్రీదేవి మేడంతో మాట్లాడలేదు అని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పటికే డిస్ప్లే అవుతున్నాయి నెంబర్స్, నోట్ చేసుకోండి. మీకు ఏ కోర్సులో జాయిన్ అవ్వాలని ఉంది మీ ఇంట్రెస్ట్ ప్రకారం చూస్ చేసుకొని జాయిన్ అవ్వచ్చు. మీకున్న డౌట్స్ అన్నీ క్లారిఫై చేసుకోవచ్చు. ఇదండి ఇవాళ స్టడీ టైం. కీప్ వాచింగ్ టీవీ 5.